దినం పేపర్లా ఒక వార్త తప్పకుండా ఏముండేది? పలానా ఏటీఎంలో చోరీకి విఫల యత్నం, పలానా ఏటీఎం ధ్వంసం చేసిన దుండగులు, బ్యాంక్ దోపిడీకి దొంగల స్కెచ్, ఇగో ఇట్లుండేటి. కానీ 2 రోజుల సంది దొంగలంతా గక్ చూపైండ్రు. బ్యాంకులే కాదులా, ఇండ్ల దొంగతనాలు, దారి దోపిడీలు, మస్కా కొట్టి పైకమ్మాయం చేసుడు మొత్తం ఆగిపోయినాయి. దొంగల భయం లేకుంటున్నా అనుకో రాదుండ్రి, వీడికి మంచిగానే ఉన్నది కానీ అస్సలు తిప్పలు ఇప్పట్లనైతే తప్పేటట్లేవు మనకు. అరే రే రే రే, ఎక్కడి జనం ఎక్కడి జనం, ఏ బ్యాంకు ముంగడ చూసినా తిరుపతి ఎంకన్న దర్శనానికి లైన్ కట్టినట్టే ఉన్నది. ఇవాళ ఏటీఎంలో కూడా కొత్త నోట్లు వెళ్తాయనే వరకు పొద్దుగాలడి సందేహకుల పడ్డరు. మరి పైకం అందలేదో ఏమో, చాలా ఏటీఎంలను తెరవనిలేదు, తెరిచిన కాడ గిట్లా పైకం పెట్టినో లేదో అట్లా ఊడ్చిపడేసిండ్రు. ఎన్కసి రచ్చిన వాళ్లకు అవుట్ ఆఫ్ సర్వీస్ అని బోర్డులు ఎక్కిరిచ్చినాయి. ఆశతో వచ్చిన వాళ్ళంతా గోసతో ఇంకో కాడు పోయిండ్రు. ఇంట్లో సరుకులు కూడా లేవు, బియ్యం కూడా లేవు, టీ రాయలే పోతున్నాడు. ఇంతవరకు బ్యాంకులకు బ్యాంకులు 1 రూపాయి దొరుకుతలేదు, ఎవరు ఇస్తారండి డబ్బులు? ఇక బ్యాంకులల్లా మళ్ళా గదే 4,000 ఇచ్చిండ్రు, అవి కూడా 2,000 నోట్లే. ఇవాళ వస్తాయన్న కొత్త 500 నోట్లు ఇంకా బ్యాంకులకు అందినట్టున్నాయి. ఇగేముంది, మళ్ళా చిల్లర కోసం సీతాం తిప్పల పడుతుండ్రా జనం. 2,000 కాయలు రెండొత్తే ఎలాగ, సగం ఎలాగ ఇచ్చుకుంటే పాపులు ఉండదు. 100 రూపాయలు లేవు, 2,000 ఇస్తానని చెప్పి నా దగ్గర 3,000 ఉంది ఇప్పుడు, 3,100 నేను ఎక్కడ తెచ్చుకోవాలి? పాత నోట్లతోని కరెంటు బిల్లులు, నల్లా బిల్లులు, ఇంటి పన్నులు కట్టే సాన్స్ ఇచ్చే వరకు చాలా మంది పోయి కట్టొచ్చిండ్రు. ఎట్లా చూసినా ఇంకొన్ని రోజులైతే ఈ నోట్ల తిప్పలు తప్పేటట్టు లేవు.